అరుణాం కరుణాతరంగిదాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్తవారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి, ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధించగలిగినా పనులలో మాత్రం ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయాణాలని అయిష్టంగా చేయడం ద్వారా మీరు సరి అయిన ఫలితాలను సాధించలేకపోతారు. అందువలన ప్రయాణం చేసే సమయంలో గౌతమ నామాన్ని జపించుకుంటూ ఉండడం వలన ఆ ప్రయాణం యొక్క ఫలితాలను కూడా సక్రమంగా పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించి నూతనమైన వాహనాలను కొనుగోలు చేయడం కానీ లేదా ఉన్న వాహనాన్ని అలంకరించడం కానీ అలా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా వాటి కోసం మీరు వెచ్చించేటువంటి సొమ్ము వ్యర్థం కాదు. ఆ విధంగా చేయడం ద్వారా మీరు ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. సంతాన వర్గంలో అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయి. వారు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషించి శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. స్నేహితులలో సోదరులు, సోదర సంబంధీకులైనటువంటి వ్యక్తులు, తల్లి, తల్లికి సంబంధించినటువంటి వారు, ఇలాంటి వారితో అనుబంధాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో దూర ప్రయాణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. అవి సిద్ధించడం కోసం విష్ణుర్గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి వృత్తి స్థానంలో స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదురు వ్యక్తులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల మీ గౌరవం పెంపొందుతుంది. దానిలో మీ స్వార్థానికి కొంచెం తావిచ్చినా అది నష్టపెట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ నష్టాలకు తావు లేకుండా ఇతరులకు మాత్రమే మేలు కలిగేటువంటి పనులను మీరు ఆచరించడం ద్వారా మీరు భవిష్యత్తులో ఈ గౌరవం యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. తాత్కాలికంగా కొంత నష్టమవుతోంది అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉపకరించేటువంటి అంశం కాబట్టి ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది, మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో లోపాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. విశేషించి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించవచ్చు, ఈ మంత్రాన్ని జపించవచ్చు. అలా చేసిన దానివలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వారి ఆరోగ్యంలో కూడా మెరుగుదలను మీరు గుర్తించగలుగుతారు. స్నేహ సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ మీరు ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది.